జనరల్ ఎలక్షన్స్ 2024లో వైఎస్ఆర్సిపి దారుణంగా పరాజయం పాలవ్వడానికి గల అత్యంత ప్రధానమైన కారణాల్లో వేణుస్వామి లాంటి ఫేక్ జ్యోతిష్యులను పదుల సంఖ్యలో తీసుకువచ్చి వారికి భారీగా డబ్బు ఆఫర్ చేసి పెయిడ్ ప్రోగ్రామ్స్ను వారి చేత చేయిస్తూ ప్రతిపక్ష పార్టీలను డిగ్రేడ్ చేయిస్తూ రూలింగ్ పార్టీయే గెలుస్తుందని దుష్ప్రచారం చేయించడం. అయితే ఎప్పటికీ కూడా కుక్కతోక వంకరే అన్నట్లుగా ఎలక్షన్స్కు ముందు ఒకలాగే, ఎలక్షన్స్ అనంతరం కూడా ఒకలాగే ప్రవర్తిస్తూ వస్తోంది వైఎస్ఆర్సిపి. కాగా ఈసారి వేణుస్వామి వంటి కామెడీ జ్యోతిష్యులను మాత్రమే కాకుండా ఉండవల్లి అరుణ్ కుమార్ వంటి ఇంటలెక్చువల్స్ను కూడా భ్రష్టుల్ని చేసే పనిలో బిజీగా ఉంది వైఎస్ఆర్సిపి. అందుకు అనుగుణంగానే ఉండవల్లి గారు ఇటీవల ఒక ప్రెస్ మీట్ నిర్వహించి ఇటీవలే అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వాన్ని తిట్టేసి వెళ్ళిపోయారు. ఇకపోతే యూట్యూబ్లో ప్రియదర్శిని అనే ఒక ఇంటలెక్చువల్ ఉన్నారు. ఆవిడ ఆథర్, ఎడ్యుకేషనిస్ట్ మరియు సింగర్ అట. అయితే అటువంటి ఇంటలెక్చువల్ లేడీకి ఏం మాయ రోగం వచ్చిందో తెలియదు, కానీ ప్రస్తుతం రూలింగ్లో ఉన్న జనసేన పార్టీని, టీడీపీ పార్టీని తిడుతూ ఆవిడ వీడియోలు చేస్తున్నారు. ఆవిడ విమర్శలు అచ్చం పేటీఎం బానిసలు ఏ విధంగా విమర్శలు చేస్తారో అటువంటి విమర్శలుగానే ఉన్నాయి. అచ్చం పేటీఎం బానిసలు అంటున్నట్లుగానే జనసేన టీడీపీల విక్టరీ ఈవీఎం విక్టరీ అని ఆవిడ అంటున్నారు. పవన్ కళ్యాణ్పై లేనిపోని ఎలిగేషన్స్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ను తిడుతూ కూడా వీడియోస్ చేస్తున్నారు. అంతేకాకుండా ఆవిడ వీడియోస్ కింద కామెంట్స్ బాక్స్ను పూర్తిగా పేటీఎం డాగ్స్ వారి స్వాధీనంలోకి తీసుకుని పవన్ కళ్యాణ్ గారిని నీచాతి నీచంగా ఎలా బూతులు తిట్టారో చూడండి. ప్యాకేజ్ నటుడు, ఇది ఈవీఎం ప్రభుత్వం, ఏ పని చేయకుండా సిగ్గు లేకుండా గొప్పలు చెప్పుకుంటారు. గ్రేట్ కామెంట్. వాడొక ప్యాకేజీ గ్రామసింహం, విలువలు లేనివాడు. వాడో సైకో, సైకో సైన్యం. వీడిలాగే వీడి శాడిస్ట్ ఫ్యాన్స్, మెదడు తక్కువ సైకోలు. వాళ్లకు ఉన్న పేరే పిల్ల సైనిక్స్ అని ఆలోచన ఉంటే వాళ్ళెందుకు అలా ఉంటారు? వండర్ఫుల్ మేడం, అంతమంది చనిపోతే ఈ పావలాగాడు కనీసం పరామర్శించడానికి కూడా వెళ్ళలేదుగా. వీడు దేవుడు ఏందిరా స్వామి. చివరగా ప్రియదర్శన్ గారికో సలహా. అమ్మా ప్రియదర్శన్ గారు, మీరు ఒక ఇంటలెక్చువల్ అనే విషయం తెలుసు, కానీ ఈ వార్ధక్యంలో మీ మతి చలించినట్లుగా కనిపిస్తోంది. ఎందుకంటే మీరు ప్రస్తుతం విమర్శిస్తున్న వ్యక్తి సాక్షాత్తు ఏపీ డిప్యూటీ సీఎం. మీరు శృతి వించి విమర్శలు చేయడం ఆపితే బెటర్. ఈ వీడియోల కింద పేటీఎం డాగ్స్ కామెంట్స్ చూశారుగా, మీరు కూడా వాళ్లతో కలిసిపోయి మీ స్థాయిని, విలువను డిగ్రేడ్ చేసుకోకండి. ఇంటలెక్చువల్గానే ఉంటూ మీ మలి జీవితాన్ని సుఖమయం చేసుకోండి.